బ్యాక్ టు న్యూస్. అర్హులైన 120,000 మందికి మార్చి నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలకు ప్రజా సాధికార సర్వేను అనుసంధానం చేయాలన్నారు. ఒకే కుటుంబంలో అవసరమనుకుంటే ఇద్దరికి మించి ప్రయోజనం పొందినా పర్వాలేదు, కానీ ఎక్కడా అవకతవకలు జరిగేందుకు అవకాశం లేకుండా చూడాలన్నారు. రేషన్ ఇస్తున్నాం, పీడిఎస్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తూ ఉంది. రావాల్సినంత మంచి పేరు రావడం లేదు. దానికి కారణం ఇలాంటివన్నీ ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్, సూపర్విజన్ ల్యాకింగ్, డిఫాల్టర్స్ మీద యాక్షన్స్ మొదలుపెట్టే పరిస్థితి రావాలి స్లోగా. దెన్ ఎవ్రీబడి విల్ పర్ఫామ్, అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ చేయకపోతే ఏమవుతుంది అనే యాటిట్యూడ్కి వస్తున్నారు. ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో మన గైడ్ లైన్స్లో కానీ ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసేయండి. రైట్ సార్, ఎవరికి స్కోప్ లేకుండా కోర్టు పెదానికి. ఎస్, నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, సింగిల్ ట్రూత్ ఓన్లీ ది వే. ప్రజాసాధికార సర్వేలో పీపుల్ సబ్లో ఉండే డేటానే ఫైనల్. ఎనీబడి మిస్డ్ దే హ్యావ్ టు ఎన్రోల్ దేర్. అది కానీ మొత్తం డేటా అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచే మనం అనలైజ్ చేసుకుంటాం. ఈ ప్రగతి ప్రాజెక్ట్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ డీల్. ఎక్కడన్నా జెన్యూనిటీ ఉంటే ఒక పెన్షన్ కాదు రెండు ఇద్దాం, మరీ హ్యూమన్ యాంగిల్ ఉంటే మూడు ఇవ్వడానికి కూడా నేను సిద్ధం, కానీ మ్యానిపులేషన్ మాత్రం స్కోప్ ఇవ్వద్దండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొసీజర్స్ పెట్టారు. నిన్న కొద్దిగా మాకు కృష్ణా జిల్లాలో కొంత ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రొక్యూర్మెంట్లో ప్రాక్టికాలిటీకి దగ్గరగా మనం ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడైతే పీడిఎస్ రైస్ రీసర్క్యులేషన్కి వస్తుంటే మాత్రం వీఆర్ వెరీ ఫర్మ్ ఆన్ దాట్. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక విధంగా ఎక్కడ వీలైతే అక్కడ దీన్ని రీసర్క్యులేట్ చేయడం లేకుంటే మిస్యూజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందుకే కంపల్సరీగా మీరు ఆల్ రైస్ మిల్లర్స్ని మీరు ఆ సీజనాలిటీ తీసుకోండి, స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. 2019 జనవరి నాటికి ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 500,000 ఇళ్లు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామాల్లో 200,000 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో మరో 10,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరగనున్నాయన్నారు. పేదల ఇళ్ల స్థలాల వారసత్వ హక్కులు అర్హులకు ఇవ్వాలన్నారు. 18.5 to 19 lakh houses you have to complete before March 19 లోపల కంప్లీట్ చేయాలి. ఇంకా ముందే కూడా పెట్టుకున్నాం, గాట్ ఎగ్జాక్ట్గా 1 year టైం ఉంది ఇంకా మనకు. దానికి 3 installments కూడా పెట్టాం ఇనాగరేషన్లకి ఫోకస్ పెట్టడానికి. ఒకటి సంక్రాంతి అనుకున్నాం, సంక్రాంతి డేస్ బాగా లేవు, దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసి ఈ సంక్రాంతి అంటే మంత్ ఎండింగ్లో వీకెండు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చేస్తాం. హౌ మెనీ హౌసెస్ యూఆర్ రెడీ నా? 2.5 lakhs సార్. 2.4 lakh we have already completed. ఓకే, 2.5 lakhs we are going to do it. ఇంకా చేయగలిగితే ఈ 10 రోజుల్లో 3 lakhs కూడా చేద్దాం. ఎంత నెంబర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. మీరు ఇంకొక పక్కన ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ 600,000, ఎన్టీఆర్ ఆర్హెచ్ గ్రామీణ్ 1,20,941, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ 1,34,+41, ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ అయిపోయింది, ఎన్టీఆర్ హౌసింగ్ టోటల్ వచ్చి 8,64,577, ప్రీ ఎన్టీఆర్ హౌసింగ్ ఎట్టి పరిస్థితిలో 4,41,970. ఐ గివన్ అప్ టు మార్చ్, ఎట్టి పరిస్థితిలో మార్చ్ లోపల పూర్తి కావాలి. దీనికి స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చాం, 25,000 రూపీస్ ఈచ్ హౌస్కి ఇచ్చాం. మీరు ఎట్టి పరిస్థితులు ఇది కంప్లీట్ కావాలి. హెరిడిటరీ ప్రాపర్టీస్ వాళ్ళ పిల్లలకు రావాల్సినవి కానీ, బైఫర్ డివిజన్ కానీ, అవన్నీ ఉంటే కంప్లీట్ చేయండి.